అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే కోవిడ్ కారణంగా మృతి చెందినటువంటి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు తల్లిదండ్రులు మరణించినట్లయితే వారి పిల్లలకు ఈ స్కాలర్షిప్లను అందించనున్నారు. అయితే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 30,000 వరకు స్కాలర్షిప్, అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు 60,000 వరకు స్కాలర్షిప్లను అందించనున్నారు. అయితే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను చూసి మీరు కూడా ఎవరైనా విద్యార్థులు కోవిడ్ కారణంగా వారి తల్లిదండ్రులు మరణించినట్లయితే ఈ స్కాలర్షిప్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ ద్వారా మనకు ఈ స్కాలర్షిప్ అయితే అందించనున్నారు. అలాగే స్కాలర్షిప్లు చూడండి, 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకి 30,000 రూపాయలు, అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు 60,000 వరకు వన్ టైం పేమెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబంలో వారి తల్లి లేదా తండ్రి, వారి ఇద్దరు కూడా తల్లిదండ్రులు మరణించినట్లయితే కోవిడ్ కారణంగా మరణించి ఉండాలి, వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్లను అందించనున్నారు. అయితే మొదటిగా ఇక్కడ చూడండి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, దాని యొక్క అర్హతలు చూస్తున్నట్లయితే కోవిడ్ కారణంగా మృతి చెందినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ని అందించనున్నారు. అలాగే ఆ విద్యార్థులు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. అలాగే చూడండి, ఇక్కడ వారు ఖచ్చితంగా స్కూల్స్ని డ్రాప్ చేయకుండా అంటే కంటిన్యూ ఎక్కడో చదువుతూ ఉండాలన్నమాట. అలా చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ని అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ స్కాలర్షిప్ సంబంధించిన బెనిఫిట్ చూసినట్లయితే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 24,000 రూపాయలు, అలాగే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 30,000 రూపాయలు అన్నమాట. ఇది వన్ టైం ఫిక్స్ స్కాలర్షిప్ అమౌంట్ అన్నమాట. ఒకసారి ఈ అమౌంట్ని రిలీజ్ చేసేస్తారు. ఈ అమౌంట్లోనే దాదాపు ఏమంటారు, ట్యూషన్ ఫీజు కావచ్చు, హాస్టల్ ఫీజెస్, ఫుడ్, ఇంటర్నెట్, బుక్స్, స్టేషనరీ, ఇంకా ఏదైనా ఆన్లైన్ లెర్నింగ్ సంబంధించిన ఇలాంటి వాటి కోసం అయితే ఈ అమౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు చూసినట్లయితే మార్క్షీట్, ఏదైతే ప్రీవియస్ క్లాస్, సపోజ్ 10th క్లాస్ చదువుతున్నారనుకోండి, ప్రజెంట్ 9th క్లాస్ యొక్క మార్క్షీట్ సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కావచ్చు, ఇంకా పిల్లలు 18 ఇయర్స్ అబో అయినట్లయితే వారికి ఓటర్ ఐడి సబ్మిట్ చేయొచ్చు, వారికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్స్ అయితే మనం ఇవ్వవచ్చు. ఇంకా మనకి 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే మనం ఆధార్ కార్డు ప్రూఫ్లా పెట్టి మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అనమాట. మనకి ఫీజు రిసిప్ట్ కావచ్చు, అడ్మిషన్ లెటర్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఏదైనా ఐడెంటిటీ కార్డ్ కావచ్చు, ఇంకా స్కూల్ ద్వారా మనం ఏదైనా బోనిఫైడ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. 4 సర్టిఫికేట్స్లో అడ్మిషన్ ప్రూఫ్ ఏదైనా మనం సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా ఎవరైతే పేరెంట్స్ చనిపోయారో, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే వారిద్దరూ చనిపోయినట్లయితే వారికి సంబంధించినటువంటి కోవిడ్ డెత్ సర్టిఫికేట్ అనేది మనకు హాస్పిటల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ యొక్క సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ డెత్ డ్యూ టు కోవిడ్-19 అని హాస్పిటల్స్ మనకి ఖచ్చితంగా ఇవ్వడం జరిగి ఉంటుంది. ఒక సర్టిఫికేట్ అది కూడా మనం ఖచ్చితంగా ఉంచుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఒక ఇద్దరు పేరెంట్స్లలో ఒక పేరెంట్ చనిపోయినట్లయితే ఇంకో పేరెంట్ ఉంటారు చూసారా, వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. లేకుంటే ఇద్దరు చనిపోయినట్లయితే ఎవరైనా గార్డియన్గా ఉన్నట్లయితే, పెద్దనాన్న కావచ్చు, పెద్దమ్మ, ఇంకా ఎవరైనా చిన్నన్న, ఇలాంటి ఎవరైనా బంధువులు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క గార్డియన్ సంబంధించినటువంటి బ్యాంక్ ప్రూఫ్ అనేది కూడా మనకు అవసరమవుతాయి. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ప్రూఫ్ అనమాట. ఇన్కమ్ ప్రూఫ్స్ మనకు అవసరమే లేదండి, ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి అవసరమే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మొదటగా చూడండి, ఇక్కడ నేను అప్లై బటన్ మీద ఇక్కడ ఉన్న చూసారా, దాని మీద క్లిక్ చేసి మొదటగా అప్లికేషన్ అప్లై చేస్తున్నటువంటి పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వీడియో కూడా ఇక్కడ వాచ్ వీడియో అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో ఎవరికైతే అప్లై చేస్తున్నారో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. అలా అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా సబ్మిట్. అలా సబ్మిట్ అయిన వెంటనే కొన్ని వెరిఫికేషన్స్ తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే వీరి యొక్క వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి,
మనం స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్ అని చూసాము. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కోవిడ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో ఆ విద్యార్థులకైతే ఈ స్కాలర్షిప్. దీంట్లో కూడా వీరొక ఎలిజిబిలిటీ చూసినట్లయితే సేమ్ ఇక్కడ చూడండి, వాళ్ళ పేరెంట్స్ కోవిడ్ కారణంగా మృతి చెంది ఉండాలి, అలాగే వాళ్ళు జనరల్ కావచ్చు ప్రొఫెషనల్. జనరల్ అంటే మనకి బీకామ్, బీఎస్సీ ఇలాంటి డిగ్రీ చేసేటటువంటి కోర్సెస్, ప్రొఫెషనల్ అంటే బీటెక్ కావచ్చు, ఇంకా వేరే కోర్సెస్ చేస్తున్నట్లయితే వారు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా వారు కోర్స్ చదువుతూనే ఉండాలి. అయితే ఈ కాలేజ్ విద్యార్థులకు పొందేటటువంటి బెనిఫిట్ చూసినట్లయితే ప్రొఫెషనల్ యూజీ కోర్సెస్ అంటే బీటెక్ కావచ్చు, ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ చేస్తున్న వారికి సంవత్సరానికి 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనరల్ యూజీ కోర్సెస్ అంటే బీకామ్, బీఎస్సీ ఇలాంటి డిగ్రీ కోర్సెస్ చేసేవారికి 36,000 వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదంతా వన్ టైం ఫిక్స్డ్ స్కాలర్షిప్ అమౌంట్ అనమాట. ఈ ఏదైతే అమౌంట్ రిలీజ్ చేస్తారో దాన్ని ట్యూషన్ ఫీజుగా, హాస్టల్ ఫీజుగా, ఇలాంటి స్టేషనరీ కోసం, ల్యాప్టాప్స్ కోసం వారు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ చూసినట్లయితే ప్రీవియస్ మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి, అలాగే చూడండి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, వాళ్ళకి కంపల్సరీగా 18 ఇయర్స్ అబౌ ఉంటుంది కాబట్టి వారి దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇయర్ చదువుతున్నట్లు వాళ్ళ దగ్గర ఫీజు రిసిప్ట్ కావచ్చు, అడ్మిషన్ లెటర్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కావచ్చు, బోన్ఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదన్నా ప్రూఫ్గా పెట్టి మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పేరెంట్ సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్, అలాగే వారు చనిపోయినటువంటి రీజన్ ప్రూఫ్ ఆఫ్ డెత్ డ్యూ టు కోవిడ్-19 సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దాన్ని ఒకవేళ డిశ్చార్జ్ చేసేటటువంటి బిల్ కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కావచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావచ్చు, ఏది ఉన్నా కానీ మనం దీన్ని అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిగ్రీ చదివేటప్పుడు పిల్లలు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా 18 ఇయర్స్ అబౌ ఉంటుంది. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసి వారు అమౌంట్ అయితే పొందవచ్చు. ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, వారి యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సేమ్ ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ అప్లై బటన్ చూసారా, దాని మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే ఏం చేయాలి, ఒకవేళ ఆల్రెడీ మీకు ఈ వెబ్సైట్లో buddyforstudy.com మీకు అకౌంట్ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ రిక్వెస్ట్ అనేది వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఒక మెయిల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు మీకు కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆ స్కాలర్షిప్ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వెంటనే మీకు దగ్గరలో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు ఎవరన్నా ఈ విధంగా కోవిడ్ కారణంగా ఎవరన్నా వారి తల్లిదండ్రులు కోల్పోయినట్లయితే పిల్లల వారి యొక్క భవిష్యత్తు కొరకు వారి యొక్క చదువులను నిలపకుండా చదువుకోవడానికి ఖచ్చితంగా ఈ యొక్క స్కాలర్షిప్ అనేది చాలా వరకు సహాయపడుతుంది. అలాగే ఇలాంటి స్కాలర్షిప్స్ ఇంకా చాలా ఉన్నాయండి, ప్రతి ఒక్కటి నేను తెలియజేస్తాను. వారికి అప్లై చేయడానికి మీరు ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.